రెండు చేతులు లేవు అయితేనేం గుండె బలం నిండుగా ఉంది అదే ఆమెను ఉన్నత శిఖరాలకు చేరుస్తోంది చేతులు లేకపోయినా కాలు భుజం సాయంతో లక్ష్యానికి గురిపెట్టి సత్తా చాటుతోంది అసాధారణ ప్రదర్శనతో సాగుతున్న పారా ఆర్చరీ సంచలనం సీతల్దేవి పారా ఒలింపిక్స్లోనూ అద్భుతాలు చేస్తోంది ప్యారిస్లో ఖచ్చితంగా పథకం గెలుస్తుందనే అంచనాన్న ఈ యువ ఆర్చర్ ర్యాంకింగ్ రౌండ్లో ఉత్తమ ప్రదర్శనతో అంచనాలను పెంచేసింది తొలిసారి పారాలంపిక్స్ బరిలో దిగినటువంటి సీతల్ సత్తా చాటింది ఈ పదిహేడేళ్ల జమ్మూ కాశ్మీర్ పారా ఆర్చర్ మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ర్యాంకింగ్ రౌండ్లో అద్దర కొట్టింది ఏడు వందల ఇరవైకి గాను ఏడు వందల మూడు పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచి నేరుగా ప్రీ క్వార్టర్స్లో తలపడే అవకాశం కొట్టేసింది కాలితో విల్లును పట్టి భుజంతో నారిని లాగి బాణాలు విసిరే శీతల్ పారా తన తొలి అడుగు ఘనంగా వేసింది ఈ పారాలంపిక్స్ మహిళల ఆర్చరీ విభాగంలో రెండు చేతులు లేని ఏకైక ఆర్చర్ శీతల్ దేవినే జమ్మూ కాశ్మీర్ కిష్వార్కు చెందినటువంటి సీతల్ ఫోకోమెలియా అనేటువంటి అరుదైన రుగ్మతో జన్మించారు ఈ కారణంతోనే ఆమెకు రెండు చేతులు రాలేదు ఆర్చరీలో చేతులే అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి అందరూ చేతులతోనే బాణం వదులుతుంటే శీతల్ మాత్రం తన కాల్ని ఎంచుకుంది కుడికాలుతో విల్లు పైకెత్తి తన భుజం ఆధారంగా తీగను వెనక్కులాగి దవడ సాయంతో బాణం వదులుతోంది శీతల్ పదిహేనేళ్ల వయసు వరకు కూడా విల్లు బాణం పట్టలేదంటే ఆశ్చర్యం కలగమాను పుట్టకతోనే రెండు చేతులు లేని ఆమె రెండు వేల ఇరవై రెండులో తెలిసిన వ్యక్తి సూచనతో ఇంటికి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కత్ర్రాలోని వైష్ణోదేవి పుణ్యక్షేత్రం బోర్డు స్పోర్ట్స్ కాంప్లెక్స్కు వెళ్ళింది అది ఆమె జీవితాన్నే మార్చేసింది అక్కడ పరిచయమైన కోచ్లు కుల్దీప్ వెద్వాన్ అభిలాష్ చౌదరి సీతల్కు ఆర్చరీ నేర్పించారు ఆమె కాళ్ళు శరీర పైభాగం బలాన్ని కనిపెట్టి విజయవంతం అయ్యారు స్నేహితులతో కలిసి రాయడం సహా చెట్లను ఎక్కేందుకు కూడా పాదాలపైనే బలాన్ని పెట్టడం వల్ల ఆమెలో అంత శక్తి వచ్చిందని చెప్తూ ఉంటారు ప్రస్తుతం మహిళల కాంపౌండ్ ఓపెన్ విభాగంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది శీతాల్ గతేడాది జరిగినటువంటి పారా ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణాలు సహా ఒక రజతం గెలుచుకుంది ఇప్పుడు పారాలింపిక్స్లోనూ గోల్డ్ లక్ష్యంగా పెట్టుకుంది మరో విశేషం ఏంటంటే రెండేళ్ల క్రిందట బిల్లు విద్య కోసం బయలుదేరినటువంటి ఆమె ఇప్పటివరకు ఇంటికి తిరిగి వెళ్ళలేదు పారాలింపిక్స్ పథకంతోనే ఇంటికి వెళ్లాలనుకుంటోంది ఈ శీతల్